తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం రాజానగరం మండలం నందరాడ గ్రామంలోని ప్రచారంలో ముందడుగు వేస్తున్న టేకుమూడి గణికలమ్మ గ్రామాన్ని అభివృద్ధి పదంలో తీర్చిదిద్దుతానని ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా టేకుమూడి గణికలమ్మ కుమారుడు చిన్న మీడియాతో మాట్లాడుతూ రాజానగరం నియోజకవర్గం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, గ్రామ సంఘ నాయకులు, ఆ గ్రామానికి చెందిన పెద్దలు, యువకుల అండదండలతో టేకుమూడి గణికలమ్మని సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టారన్నారు. గ్రామంలో ప్రజలకు ఎటువంటి సమస్య వచ్చినా ప్రభుత్వ సహకారం తీసుకుని ప్రజలకు న్యాయం చేయడానికి కృషి చేస్తానని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. తమ ఓటు ముద్రను కత్తిర గుర్తుకు ఓటివేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని గ్రామస్తులను కోరారు. ఎన్నికల్లో విజయం సాధించిన వెంటనే స్థానిక శ్మశాన వాటికను కైలాసగిరిగా నిర్మిస్తామని, నందరాడ గ్రామానికి చెందిన మంచినీటి చెరువును స్వచ్ఛమైన మంచినీటి చెరువుగా తీర్చిదిద్దుతానని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. పలు ప్రాంతాల్లో రోడ్లు, డ్రైనేజీలు లేని చోట్ల వెంటనే సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించి మంచినీటి సౌకర్యం ప్రతి ఇంటికి అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. శ్రీ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆశీస్సులతో శ్రీ జగ్గంపూడి రామ్మోహన్ రావు గారు, తనయుడు జగ్గంపూడి రాజా గారు, ఎమ్మెల్యే కాపు కార్పొరేషన్ చైర్మన్ గారు ఆశీస్సులతో నందరాడ గ్రామం, అలాగే సీనియర్ నాయకులు ఉదయ్ గారు, వడిసమెల్లి బుల్లయ్య గారు, బోసు గారు, జీరాణి గారు అందరూ నన్ను నిలబెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫుని మంచం గుర్తు అమ్మ టేకుమూడి గణికలమ్మ గారిని, మా అమ్మగారిని నిలబెట్టి ఇవాళ గ్రామ అభివృద్ధి కోసం, అలాగే జగ్గంపూడి విజయలక్ష్మి గారు మాకు నందరాడకి ముఖ్యంగా వాటర్ లేదు, సరైన వాటర్ లేదు, వాటర్ పైప్ లైన్ కావాలని చెప్పి అడిగితే ప్రతి ఇంటికి కూడా గోదావరి వాటర్ కూడా వేపిస్తామని, అలాగే మా ఊళ్ళో ఒక చెరువు ఉండేది, అది గతంలో మంచినీళ్ళ చెరువు అయింది, కానీ ఇప్పుడు ఏంటంటే డ్రైన్ వాటర్ వెళ్తుంది, అది కూడా దాని డ్రైన్ వాటర్ వెళ్ళకుండా దానికి ఒక సపరేట్ డ్రైన్ ఇచ్చి దాని ఒక వాకింగ్ ట్రాక్ వేసి అది మంచినీళ్ళ చెరువు కింద చేస్తానని చెప్పేసి నిన్న వాగ్దానం చేశారు. అలాగే ఇంకా గ్రామంలో ఏదైతే ఉన్నాయో ఆ పనులన్నీ కూడా డ్రైన్లు, రోడ్లు, సీసీ రోడ్లు అన్నీ కూడా చేపిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. అలాగే మేము కూడా గ్రామ అభివృద్ధి కోసం ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫుని నిలబడి గ్రామానికి ఎంతో మేలు చేసి ఒక మంచి కార్యక్రమాలు చేద్దామని చెప్పేసి ఈ పార్టీలో నిలబడి ఉన్నాము. అలాగే ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి పథకాలన్నీ కూడా జనాల్లో ఉండి మంచం గుర్తుకి మొగ్గు చూపుతూ ఎక్కువగా ఉన్నారు. అలాగే ఇక నందరాడ గ్రామంలో వైఎస్ఆర్ తరఫు నుంచి ఇప్పుడు దాకా తెలుగుదేశం పార్టీలో 5 సంవత్సరాల నుంచి లేనిది ఏ అభివృద్ధి కార్యక్రమం లేవు. అలాగే ఇప్పుడైతే మనకు సంవత్సరంలో కూడా 180 లక్షల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరిగినాయి. ఎమ్మెల్యే గారు బాగా కూడా మాకు నిధులు కేటాయించి ఇప్పుడు ఇంకా కూడా మాకు ఇళ్ల స్థలాలకు సంబంధించి 5 కోట్ల రూపాయలు పెట్టి ప్రైవేట్ ల్యాండ్ కొని గవర్నమెంటు మాకు ఇక్కడ 450 బిల్లు సుమారు ఇస్తున్నారు. అందులో 300 పట్టాలు ఇచ్చేటప్పటికి ఇంకా 150 పట్టాలు ఇవ్వడానికి ఉన్నాం. అలాగే ఈ ఇల్లు కట్టడానికి కూడా ఎమ్మెల్యే గారు చాలా మాకు కృషి చేసి మా ఊరి మీద చాలా ఇంట్రెస్ట్ చూపించి మా ఊరు గ్రామం మంచి చేయట్లో కోరుకుంటున్నారు. కావున ప్రజలందరూ కూడా మనం ఈ పార్టీనిలో నిలబెట్టిన అభ్యర్థి టేకుమూడి గణికలమ్మ గారు గుర్తు మంచం గుర్తు గెలిపించి మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందామని చెప్పేసి ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.